కేసీఆర్ ఇచ్చే బహుమతులు తీసుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్ గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుందని అన్నారు. కేసీఆర్తో కలిసి తమ ప్రభుత్వంపై జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి కేవలం సీఎం పదవి కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్న వారంతా కోడికత్తి పార్టీలో చేరాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దెబ్బలు దెబ్బలు తిని రాటు తేలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు గారి నాయకత్వంలో 36 ఏళ్ళగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఇవాళ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుశిక్తులై ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎంతమందితో మరి కలిసి ఎన్ని ప్రయోగాలు చేసినా తిప్పికొట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత కష్టకాలంలో మీరు 47 సంక్షేమ పథకాలు పెట్టామనే మీరు మిడిసిపడతా ఉంటే, ఎగిరి పెడతా ఉంటే 130 పథకాలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి, మిడిసిపడ మాకు, ఎగిరిపడ మాకు. ఇవాళ 130 స్కీములు మరి పథకం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళతో చేతులు కలిపే కుట్రదారుల్ని తిప్పికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్లు కాదు, ఏ గిఫ్ట్లు వచ్చినా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము.